తెలంగాణ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు అత్యంత కీలక ఘట్టమైన గరుడ సేవ జరగనుంది. ఈ సందర్భంగా తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ సీఈఓ నరసింహ కిషోర్ తెలిపారు. భారీగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, వాహన సేవ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నారు. గ్యాలరీలు నిండిపోయి ఇన్నర్ రింగ్ రోడ్లో వేచి ఉన్న భక్తులను మాడ వీధుల్లోని కార్నర్లలో ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అనుమతించి గరుడ వాహన దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఈసారి కూడా గరుడ సేవకి మనము ఎంతమంది భక్తులు వచ్చినా మనము ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. గ్యాలరీస్లో అయితే ఏమి, అలాగే మాడ వీధుల్లో అయితేనేమి, అలాగే ఇన్నర్ గార్డెన్ రోడ్డు పైన అయితేనేమి, ఆల్ ఏరియాస్లో విజిలెన్స్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది కలిసి భక్తులందరికీ, వచ్చిన భక్తులందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి గాను మాడవీధుల్లో గరుడ వాహన సేవ ఏదైతే ఉందో దాన్ని తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. వారికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, అదే కాకుండా ఈ గరుడ వాహన సేవ సందర్భంగా కొన్ని ఏవైతే విజిలెన్స్ తరఫు నుంచి భక్తులకి ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి ప్రికాషన్స్ పాటించడానికి ఈరోజు మనం ఈ మీడియా సమావేశం పెట్టుకోవడం జరిగింది. మొట్టమొదటిగా రామ్ బగీచా ఏదైతే మెయిన్ గేట్ ఉందో, అక్కడి నుంచి విఐపి ఎంట్రన్స్ గేట్ ఉందో, ఏ విఐపి వెహికల్ కూడా లోపలికి అలో చేయట్లేదు. ప్రతి విఐపి వెహికల్ కూడా రాంబగీచా మెయిన్ రోడ్డు పైన డ్రాప్ అయి రాంబగీచా పార్కింగ్ ఏరియాలో వాటిని పార్కింగ్ చేసుకోవాలి. ఎవరైతే భక్తులు వచ్చారో, విఐపి భక్తులు వచ్చారో, వారికి అక్కడి నుంచి బ్యాటరీ కార్స్ అరేంజ్ చేయడం, బగ్గీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా వాహన మండపానికి రావాలి. దిస్ ఈజ్ నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ ఏంటంటే, ఈ గరుడ వాహన సేవకి వచ్చేటటువంటి వివిఐపిస్ విఐపిస్కి బిగ్ బ్యాడ్జ్ అండ్ స్మాల్ బ్యాడ్జెస్ రెండు ఇష్యూ చేశాము. వీరు ముఖ్యంగా మన వాహన మండపం దగ్గర ఉండేటటువంటి విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేసినప్పుడు వారు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇది బిగ్ బ్యాడ్జ్, ఇది దిస్ ఈజ్ స్మాల్ బ్యాడ్జ్. సో ఇవి వాహన మండపానికి ఏదైతే మనకి రైట్ సైడ్ గ్యాలరీస్ ఉంటాయో, వాహన మండపానికి రైట్ సైడ్ గ్యాలరీస్, వీరు ఇక్కడ ఉండే విధంగా అక్కడ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బిగ్ బ్యాడ్జ్ అండ్ స్మాల్ బ్యాడ్జ్ అందరూ కూడా ఈ గ్యాలరీస్లోనే స్టేషన్ అవ్వాలి. వాహనం మండపానికి ముందు వచ్చి నిలబడడానికి ప్రయత్నించకూడదు. వాహనం కదలక ముందు వచ్చి నిలబడడానికి ప్రయత్నించకూడదు. ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి విజిలెన్స్ మరియు పోలీస్ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. రామ్ బగీచా ప్రధాన మార్గం నుంచి వాహన మండపం వరకు విఐపీలందరూ నడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. వీరి కోసం బ్యాటరీ కార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గరుడ సేవ రోజున విఐపీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. అక్టోబర్ 19న ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించామని, ఉద్యోగుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశామని, అన్నప్రసాద వితరణ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టామని, మొబైల్ లగేజ్ డిపాజిట్, డెలివరీ కోసం లగేజీ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడో పాయింట్ ఏంటంటే, వాహనం బయలుదేరిన తర్వాత వీరందరికీ కూడా సెటార్ ఇచ్చి వాహనం దిగువ నుంచి బయటికి పంపించేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశాము. సో వెళ్ళిన వాళ్ళు అదేవిధంగా బయటికి వెళ్ళి సామాన్య ప్రజానీకానికి వాహనం నాలుగు మాడా వీధుల్లో తిరిగేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి ప్రయత్నించకుండా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారు, వారికి అతి దగ్గరగా దర్శనం దొరికింది కాబట్టి ఇంకా దానికి, అది అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతే వాహనం ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. సో దీనికి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాడ వీధుల దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదట మనము, మీ అందరికీ తెలుసు, ఎస్డి కార్నర్లో సహస్ర దీపాలంకరణ కార్నర్లో ఎక్కడైతే ఉందో అక్కడ, అంటే మన సౌత్ ఈస్ట్ కార్నర్లో మొట్టమొదటిసారి ఈసారి
గత సంవత్సరం గత సాలకట్ల బ్రహ్మోత్సవంకి భక్తుల్ని వదిలాము, కానీ అక్కడ ఎక్కువ మంది గతసారి రాలేకపోయారు. ఈసారి ఎక్కువ మంది వస్తారనే మనం భావిస్తున్నాం, కాబట్టి అక్కడ కూడా ఈసారి భక్తులందరినీ కూడా వాహనం దిగు నుంచి వాహనం పక్క నుంచి మనం రెండు లైన్స్ ఏర్పాటు చేసేస్తున్నాం, నాలుగు కార్నర్స్లో. అలాగే సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ఈ నాలుగు కార్నర్స్లో కూడా క్యూ లైన్స్ బయట ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ కూడా గ్యాలరీలు నిండిన తర్వాత ఈ క్యూ లైన్స్ ద్వారా వచ్చి వాహన సేవ బిగిన్ అయ్యే ఒక 3 అవర్స్ ముందు నిలబడి గెలిగితే వారికి మాడ వీధుల్లోనే స్వామివారి వాహనం దగ్గర నుండి చూసుకునేటటువంటి అవకాశాన్ని టీటీడీ కల్పిస్తుంది. ఇది జరిగేటప్పుడు ఎటువంటి తోపులాట లేకుండా అక్కడ కూడా విజిలెన్స్ అండ్ పోలీస్ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరడం జరుగుతుంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవకు విశేషంగా విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జిఎల్ఎన్ శాస్త్రి తెలిపారు. గరుడ సేవ దర్శనం కోసం బుధవారం రాత్రి నుండి గ్యాలరీలో భక్తులు వేచి ఉంటారని, వీరికి వేడిగా పాలు అందిస్తామని తెలిపారు. గురువారం ఉదయం 5 గంటల నుండి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈ మొట్టమొదటిగా గ్యాలరీస్కి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడులాగే మన తిరుమలలో ఉండేటటువంటి రూల్స్ ఉన్నాయి. ఏదైతే చెప్పులు మాడ వీధుల్లోని ధరించకూడదు, ఏవేవైతే ఈ హాకర్స్ బయట మాడ వీధుల్లో తిరగకూడదు, వారు ఎటువంటి అమ్మకాలు జరపకూడదు అని చెప్పుకున్నాం. సో అవి కూడా ఆ నిబంధనలు కూడా పాటించాలి. మ్యాక్సిమం ఏదైతే అన్అవాయిడబుల్ థింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా లగేజ్ తక్కువ తెచ్చుకోవడం, అలాగే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి లెట్ దెమ్ క్యారీ వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు టీటీడీ. బట్ స్టిల్ చిన్న బాటిల్ తెచ్చుకొని వాటితో పాటు వాటర్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేయండి. అలాగే ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో మనము ఈ బగ్గీస్లో 4 మాడా స్ట్రీట్లో కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి బయట తిప్పుతున్నాం. అలాగే బయట ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు నిన్న, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఏమైతే తిరుమలలో మనం చేసి ఉన్నామో అవన్నీ కూడా చెప్పారు. వారు కూడా బందోబస్తు వేసుకొని ఉన్నారు. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మ్యాక్సిమం భక్తులందరికీ కూడా మంచి వాహన సేవ, గరుడ వాహన సేవ దర్శనం కల్పించడానికి విజిలెన్స్ తరఫున పోలీసుల తరఫున ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ.